కోసం మరటప్ అందరూ కూడా మెంతులు కొంచెం తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు కానీ ఎంటీ స్టమక్ మీద నానబెట్టుకుని కనుక మెంతులు తీసుకోవడం వల్ల ఓన్లీ షుగర్ వాళ్ళకి మాత్రమే కాదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేకపోతే ప్రీ డయాబెటిక్ సిచ్యువేషన్ ఎవరికైతే ఉంటుందో అంటే కొంచెం పోస్ట్ ప్యాండిల్ షుగర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అప్పుడు కొంతమందికి సో వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వాలి అండ్ ఎక్కువ మెడికేషన్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు మెంతులు స్టార్ట్ చేసేసేయండి ప్రీ డయాబెటిక్ సిచ్యువేషన్ నుంచి ప్రివెంట్ చేసుకోగలరు ఇవాళ టిప్పర్స్ డే ఏంటి అంటే చాలా మటుకు మనం చూస్తున్నాము చికెన్ గున్యా ఫీవర్స్ అనేది అందరికీ కూడా బాగా వస్తున్నాయి కదా సో ఇది ప్రివెంట్ చేయాలి అంటే జామాకు అంటే జామకాయది ఏదైనా ఆకు ఉంటుందో అది మనము టీ లాగా చేయాలి అంటే కొంచెం బాయిల్ చేసి ఒక 4 నిమిషాలు కనుక ఆ నీళ్లు తాగాము అంటే ఈ చికెన్ గున్యా ఫీవర్ అనేది మనం ప్రివెంట్ చేసుకోగలం వ్యూవర్స్ కోసం మరో టిప్ ఎప్పుడు కూడా ఫీవర్స్ వచ్చేటప్పుడు అందరూ కొబ్బరి నీళ్ళు మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాటర్ ఇంటేక్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా మీట్ అవ్వాలి అండ్ దాంతోపాటు మనకి ఈ వేడి వల్ల కూడా స్వెట్ ద్వారా చాలా వాటర్ లాస్ అండ్ సాల్ట్ లాస్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రోలైట్స్ అంటే న్యాచురల్గా మనకి దొరికేది కొబ్బరి నీళ్ళు అందుకని కొబ్బరి నీళ్ళు చక్కగా తీసుకోండి చాలా మంచిది ఇవాళ టిప్పర్స్ డే ఏంటి అంటే మనం పప్పులు తీసుకునేటప్పుడు ఎక్కువగా నానబెట్టి మనం తీసుకుంటూ ఉంటాము అండ్ పప్పుతో పాటు ఆకుకూర కలపడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక హెమోగ్లోబిన్ చక్కగా ఫామ్ అవ్వాలి అంటే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ అనీమియా ప్రివెంట్ చేయాలనుకున్నా కూడా ఈ కాంబినేషన్ చాలా మంచిది వ్యూస్ కోసం మరో టిప్ ఎప్పుడు కూడా శనగలు తీసుకోవాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ శనగల్లో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది మెయిన్గా మనకి ప్రోటీన్స్తో పాటు ఫోలిక్ యాసిడ్ ఐరన్ లాంటివి చాలా బాగా ఉంటాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే కాబట్టి వెయిట్ లాస్కి కూడా మనకి శనగలు బాగా హెల్ప్ అవుతాయి ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే వెజిటబుల్స్ అన్నింటిలో కూడా మనము బీన్స్ వెరైటీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ బీన్స్లో మనకి ఇమ్యూనిటీ పెంచేది మాత్రమే కాదండి మనకి ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా మనకి బీన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి లంచ్ టైంలో కనుక తీసుకుంటే మనకి చాలా మంచిది వ్యూస్ కోసం మరో టిప్ వెయిట్ లాస్ అనగానే చాలా మంది కూడా ఫుడ్ తగ్గించేస్తూ ఉంటారు కానీ మనకి ఇప్పుడు మెటబాలిజం తక్కువ అవుతుంది కాబట్టి ఎవ్రీ 2 to 3 అవర్స్ కనుక కొంచెం కొంచెంగా ఫుడ్ తింటూ ఉంటేనే ఫుడ్ ద్వారా మనకి హెల్తీ వెయిట్ లాస్ అవుతుంది ఇవాళ టిప్పర్స్ డే ఏంటి అంటే మనకి ఎక్కువగా వాటర్ ఇంటేక్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు సూప్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము జ్యూసెస్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో నీరుగా ఉన్న వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో దోసకాయ సొరకాయ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకున్నారు అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ బాగా పెరుగుతుంది వ్యూస్ కోసం మరో టిప్ పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి విటమిన్ సి బాగా పెరుగుతుంది దాంతోపాటు దాంట్లో ఉన్న నీరు కూడా బాగుంటుంది కాబట్టి స్పెషలీ మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బి అండ్ సి ఇవి రెండు కూడా బాగా పెరుగుతాయి ఇవాళ టిప్ ఆఫ్ డే ఏంటి అంటే రోటీస్ తీసుకునేటప్పుడు వెయిట్ లాస్కి చాలా మంచిది కదా అని చెప్పేసి 3-4 కూడా తీసేసుకుంటూ ఉంటాం అండ్ వెయిట్ తగ్గట్లే అనుకుంటూ ఉంటాం కానీ వెయిట్ లాస్ అనే విషయానికి వచ్చేటప్పుడు ఎంత రోటీస్ తీసుకున్నా కూడా మనము క్యాలరీ కౌంట్ అనేది చాలా అవసరం కాబట్టి క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ మన క్యాలరీస్ తగ్గట్టుగా 1 కానీ 2 రోటీస్ తీసుకుంటేనే మనకి వెయిట్ లాస్ హెల్తీ వేలో అవుతుంది